ప్రయత్నిస్తున్నారు మరోసారి చంద్రబాబు పవన్ కీలక భేటీ కొనసాగుతుంది. మూడోసారి చంద్రబాబు పవన్ ల భేటీ నడుస్తోంది. సీట్ల సర్దుబాటు మేనిఫెస్టోపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. భేటీ తర్వాత మీడియా ముందుకు చంద్రబాబు పవన్ రాబోతున్నారు. పవన్తో భేటీ అనంతరం టీడీఎల్పీ సమావేశం కూడా జరగబోతుంది. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇరు పార్టీల నేతలు కూడా మరొకసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటుతో పాటు మేనిఫెస్టోపై కూడా ఈ ఇరువురు భేటీలో చర్చ సాగే అవకాశం కనిపిస్తున్నాయి. భేటీ తర్వాత ఇరు పార్టీల నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి అంశాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అటు భేటీ ముగిశాక టీడీఎల్పీ సమావేశం కూడా జరగబోతుంది. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు చంద్రబాబు. ఎస్, సురేంద్ర జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, అటు జనసేన టీడీపీ సంబంధించి ఇరు పార్టీల నేతలకు కూడా సీట్ల సర్దుబాటు అంశం ఇక కొలికి వచ్చినట్లయినా చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్ అబ్దాస్, దాదాపు గంట అవుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గత నెల పదమూడవ తారీఖున చంద్రబాబు పవన్ కళ్యాణ్ దాదాపు నైట్ టైం భేటీ అయ్యారు. 3 గంటల పాటు చర్చించిన పరిస్థితి కల్పిస్తుంది ఉమ్మడి మేనిఫెస్టో. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు పోటీ చేయాలనే అంశం మీద అయితే సుదీర్ఘమైన చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు మళ్ళీ 20 రోజుల తర్వాత ఈరోజు సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో చాలా కీలకంగా సీట్లకు సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాల మీద అయితే సుదీర్ఘంగా చర్చ జరిగినట్టయితే తెలుస్తుంది. ఇది ఇప్పటికే ఒక స్పష్టత, అంటే టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చినట్టయితే మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏ స్థానాలు ఎవరు బలంగా ఉన్నారు, అభ్యర్థులు ఏంటి అనేది ఇప్పటికే ఆ రెండు పార్టీలు కూడా సర్వేలు చేయించుకున్నాయి. దాని ఆధారంగానే సీట్లకు సంబంధించి ఎవరు అభ్యర్థులను ఉండాలి అనే దాని మీద అయితే ఒక క్లారిటీకి వచ్చినట్టయితే తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గోదావరి జిల్లాలో కానీ లేదా అరకు ప్రాంతాల్లో కానీ 2 సీట్లు ప్రకటించారు. అయితే ఈ తర్వాత కొంత గందరగోళ పరిస్థితి అయితే రెండు పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక స్పష్టతకు వచ్చి ప్రకటించాలనే ఉద్దేశంతో మళ్ళీ సమావేశం అయినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడు సీట్ల సర్దుబాటు కానీ లేదా చంద్రబాబు భేటీలో కానీ పవన్ కళ్యాణ్ వెనుక ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ ఉంటారు. నాదెండ్ల మనోహర్ తోటి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబుని కలిసిన పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం నాదెండ్ల మనోహర్ లేకుండానే పవన్ కళ్యాణ్ సొంతంగా ఒక్కరు మాత్రమే వచ్చారు. ఒక్కరు వచ్చి చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే చేరుకున్నారు అనేది తెలుస్తుంది. వీరిద్దరు సమక్షంలో చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి సీట్లకు సంబంధించి ఒక సర్దుబాటు అంశాలు. దీంతోపాటు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలు రచించాలి, సాయంత్రం టీడీపీఎల్పీ సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశానికి సంబంధించి కూడా ఎటువంటి అంశాలని అసెంబ్లీలో లేవనెత్తాలనే అంశాల మీద కూడా ఇద్దరు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు 8వ తారీఖున రాజ్యసభకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. దానిలో ఎవరు అభ్యర్థిని ఉంచాలంటే జనసేనకు సంబంధించి లేకపోతే టీడీపీకి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా ఉంచాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే సీట్లకు సంబంధించి ఒక కొలిక్ అయితే వచ్చే అవకాశం అయితే ఈ రోజు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. దాంతోపాటు బీజేపీకి సంబంధించి కూడా కొత్తలో ఉంటుందనే వచ్చే అవకాశం ఉంది. ఎన్ని సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం? దాదాపు 25 సీట్లు అన్నారు, ఒకసారి 30 అన్నారు, తర్వాత 40 సీట్ల వరకు కూడా ఇవ్వచ్చు అంటూ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చంద్రబాబు ఎన్ని సీట్లు ఆఫర్ చేసే అవకాశం ఉంది? ఫైనల్గా ఎంత వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? అంటే రామదాస్, ఇప్పటికే జనసేనకు సంబంధించి దాదాపు 60 సీట్ల వరకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. 60 నుంచి 65 సీట్లు జనసేనకు ఇవ్వాలంటూ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంగళగిరిలో జరిగిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు 1/3 సీట్లలో మేము పోటీ చేయబోతున్నాం అంటూ ఒక సూచనలు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తరువాత 65 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు అని ఒక సర్వేలు చేయించుకుని ఆ లిస్టును పట్టుకునే ఈరోజు చంద్రబాబు నాయుడుకి వచ్చినట్టయితే తెలుస్తున్న పరిస్థితి. మరొక పక్క ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి సీట్లు సర్దుబాటు కన్ఫర్మ్ అయిపోయింది. దాదాపు 116 సీట్లలో టీడీపీ పోటీ చేయబోతుంది, మిగతా సీట్లలో జనసేన పోటీ చేయబోతుందని చెప్తున్న పరిస్థితి కూడా పరిస్థితి. అన్నింటికీ చెక్ చెప్తూ ఒక స్పష్టత మేము ఇచ్చే వరకు ఇటువంటి ఎక్కడ నమ్మొద్దని టీడీపీ జనసేన చెప్తున్న పరిస్థితి. అయితే 28 సీట్లు జనసేనకి ఇస్తారంటూ కూడా కొంత సమాచారం అయితే అందింది. అయితే సీట్లు 28 కాదు, ఇంకా సంఖ్య పెరగాలి. జనసేనకు సంబంధించి చాలామంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి సీట్ల పెంపు ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. గోదావరి జిల్లాకు సంబంధించిన వారాహి యాత్రలో కూడా ప్రధానంగా 2 జిల్లాలు అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి దాదాపు 36
36 స్థానాలు ఉన్నాయి. ఆ 36 స్థానాల్లో 20 స్థానాల్లో జనసేన అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో దాదాపు 20 సీట్ల వరకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. లేదా గోదావరి జిల్లాలో తూర్పుగోదావరిలో 8 సీట్లు, వెస్ట్ గోదావరిలో 7 సీట్లు ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఉత్తరాంధ్రలో కూడా దాదాపు 20 సీట్లు, ఆ మూడు జిల్లాలకు సంబంధించి 20 సీట్ల వరకు జనసేన అడుగుతున్నట్లయితే సమాచారం వస్తుంది. ఇటు రాయలసీమ నుంచి కూడా మరొక 20 సీట్లు ఇవ్వాలి, మొత్తం కలిపి ఒక 60 సీట్ల వరకు జనసేనకి ఇవ్వాలంటూ పట్టుబట్టే అవకాశం అయితే ఉందని చెప్పి జనసేన వర్గీయులు చెప్తున్నారు. అయితే పొత్తు సంబంధించి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఈ రోజు సాయంత్రం లోప ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అభ్యర్థులు మాత్రం చాలా ఆశగా ఉన్నారు, జనసేనకు సంబంధించి ఎక్కువ మంది ఎక్కువ సీట్లు తీసుకోవాలి, 1/3 సీట్లు తీసుకోవాలని జనసేన మీద ఒత్తిడి, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 60 సీట్లు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, కానీ 60 కాదు, కేవలం 28 ఇస్తామని టీడీపీ చెప్తున్నారు. అది 28 అనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పొత్తుల్లో ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశాలు అయితే ఇక ఈ ఇద్దరు భేటీ తర్వాత కూడా టీడీఎల్పీ మీటింగ్ ఉండబోతుందని తెలుస్తుంది. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది, ఈ రెండు అంశాలు సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఉంది? అంటే భేటీ అయిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నివాసం దగ్గర అయితే ఇద్దరు మీడియాతో మాట్లాడే అవకాశం లేదు, కానీ సాయంత్రం టీడీఎల్పీ సమావేశం ఉంది కాబట్టి ఆ టీడీఎల్పీ సమావేశం అనంతరం మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీఎల్పీలతో పాటు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు, వాళ్ళతో కూడా చంద్రబాబు సమావేశం అవుతారు. పవన్ కళ్యాణ్తో ఏ అంశాలు చర్చించారో అంశాలని పాలిట్ బ్యూరోలో కూడా వివరించే అవకాశం ఉంది. తర్వాత టీడీపీ ఎల్పీ సమావేశంలో కూడా ఆ నాయకులకి వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 23 మంది ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ కూడా సీట్లు కన్ఫామ్ అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు సిట్టింగ్లకి స్థానాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్టింగుల్లో ఉన్న స్థానాల్లో కూడా జనసేన కొన్ని నీటిని అడుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్థానాలు అంశాల్లో కూడా వీళ్ళతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు రేపు అసెంబ్లీలో ఏ అంశాలు, దాదాపు 10 అంశాలని టీడీపీ ఎత్తుకుంది, ఈ 10 అంశాలని అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పి టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో ఎటువంటి మార్గదర్శకం చేయబోతున్నారనేది, ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వబోతున్నారనేది కూడా తెలుస్తుంది. అనంతరం అంటే టీడీఎల్పీ సమావేశం తర్వాత మాత్రమే చంద్రబాబు టీడీ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడతారా లేదనేది అదే సందిగ్ధం. ఎందుకంటే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ భేటీ అయినా కానీ ఏ రోజు మీడియాకు వచ్చి మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే పార్టీ ఆఫీస్లో మాట్లాడతారు. 5 గంటలకు ఎలాగో బాలసౌరి పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాలని ప్రస్తావించే అవకాశం కూడా కనిపిస్తుంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. మరోసారి చంద్రబాబు పవన్ కీలక భేటీ సాగుతుంది, మూడోసారి ఇరువురు భేటీ సాగుతుంది. సీట్ల సర్దుబాటు మేనిఫెస్టోపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, భేటీ తర్వాత మీడియా ముందుకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సాయంత్రం టీడీఎల్పీ సమావేశం కూడా జరగబోతుంది, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు సంబంధించి ఉత్కంఠ రేగుతున్న సందర్భంలో ఇరు పార్టీల నేతలు కూడా సమావేశమయ్యారు.